ఇప్పుడు వచ్చే కొత్త కొత్త వాళ్ళు చేసే యాటిట్యూడ్స్ చూస్తున్నాను కాబట్టి చెప్తున్నా. వాళ్ళు అలా యాటిట్యూడ్స్ చూపిస్తుంటే నాకు ఒక నవ్వొస్తుంది. ఏంట్రా బాబు ఇది, వీళ్ళు ఇప్పుడే వచ్చారు, ఇంకా ఎదిగే ఎంతో ఎదగాలి, ఎంతో సమయం ఉంది, చేసేది ఎంతో ఉంది చేయడానికి, కానీ యాటిట్యూడ్ మాత్రం ఇంత ఉంది ఏంటో. ఓకే, మాకు నేను చూసేవాళ్ళు అందరూ ఏఎన్ఆర్ గారు, విజయశాంతి గారు, శోభన. ఈ విజయశాంతి గారు అప్పుడు తను ప్రొడక్షన్ నిప్పురవ్వ, నా ఫస్ట్ తెలుగు మూవీ బాలకృష్ణ గారితో. సో దాంట్లో నేను బాలకృష్ణ సిస్టర్ ఫస్ట్ మూవీ అండి, నాకు టోటల్ ఫస్ట్ మూవీ అది. సో దాంట్లో షీఈస్ ద ప్రొడ్యూసర్. నైట్ అంతా జరుగుతుంది షూటింగ్. ఆవిడకి లేడీస్ ఇష్యూ, సో నొప్పి, కడుపు నొప్పి, ఫైట్ సీక్వెన్స్, కాల్ని ఎత్తి ఎత్తి ఫైట్ చేయాలి, ఫుల్ కిక్స్, అంతా కిక్స్ చేసేది వచ్చి కడుపు పట్టుకొని ఒక ఒకవైపు కూర్చుంటుంది. ఇలా నేను అడిగాను, మీరు ఏంటండి ఇది, ఒక 3 డేస్ తర్వాత చేసుకోవచ్చు కదా, హెల్త్ తర్వాత, హెల్త్ కొంచెం బాగా అయ్యేలా తర్వాత, హెల్త్ కొంచెం బాగా అయ్యే తర్వాత చేసుకోవచ్చు కదా అంటే, నో 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 నో, మిగతా అందరూ డేట్స్ ఉన్నారు కదా, కాంబినేషన్స్ అంటుంది. ఆ నొప్పితో టాబ్లెట్స్ వేసుకొని నైట్ అంతా చేసే ఆ విజయశాంతిని చూసినే వచ్చాను. శోభనకి కంజంక్టివైటిస్ వచ్చింది, మెడ్రాస్ అయి అంటాం, కళ్ళు ఇది ఉబ్బిపోయింది. కానీ ఆ రోజు నాకు డేట్స్ లేవు. నేను 3 మూవీస్ చేస్తున్నాను, నెక్స్ట్ డే చెన్నైకి వెళ్ళాలి, అలా తెలుగు మూవీ గ్యాంగ్ వార్ అనుకుంటున్నా. సో ఒక గుడిలో ఒక ఇది, కళ్ళు రెండు ఇలా ఉన్నాయండి, రెండు ఎలా చెప్పాలంటే ఈ ఫ్రాగ్ అయ్యేలాగా అయిపోయింది, ఇంతగా పెద్దగా. దాని మీద మేకప్ చేసి దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసి వచ్చి దాంట్లో వచ్చి ఇచ్చింగ్ ఉంటుంది, అలా ఇచ్చింగ్ ఉంటుంది, కళ్ళ నుంచి నీళ్లు అలా పోస్తూ ఉంటుంది. షీ కేమ్ అండ్ డిడ్ అండి, నా కోసం ఒక 1 సీన్ షీ కేమ్ అండ్ డిడ్ కాంబినేషన్ చేసి వెళ్ళిపోయారు. అలా అప్పుడే తను వచ్చి పెద్ద హీరోయిన్, నేషనల్ అవార్డు అలాంటి హీరోయిన్. ఏంటో ఇలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళని చూసి రజనీకాంత్ గారు సెట్లో అక్కడ ఎక్కడో మూలలో పడుకోవడం చూసేదాన్ని నేను. సో ఇలాంటి వాళ్ళని చూసి వచ్చే తర్వాత మాకు ఏఎన్ఆర్ గారిని చూసి ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడే పద్ధతి చూసి మనం నేర్చుకున్నామండి. ఈ యాటిట్యూడ్ వల్ల సక్సెస్ అని అనిపించే వాళ్ళకి ఓకే, వాళ్ళకి హ్యాపీ అంటే ఓకే. నాకైతే అలా చేయడం రాదు, అలా చేసే వాళ్ళని కూడా నేను అంతగా విలువైపు. రియల్ సక్సెసెస్ ఎప్పుడు పొగురు చూపించరు.